కడప జిల్లా దువ్వూరులోని బ్రహ్మంగారి ఉండిలో చోరీ. ఉండిని పగలు కొట్టి డబ్బులు దొంగలించిన గుర్తు తెలియని వ్యక్తులు. దువ్వూరు ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న బ్రహ్మంగారి గుడి తలుపులను ఇనుపరాడుతో తాళాలను విరిచి తీసిన దొంగలు గుడి లోపల ఉన్న ఉండిని పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు దొంగిలించడంతో పాటు గుడిలో ఉన్న వస్తువులను చిందరవందర చేసి కొన్ని బట్టలను దొంగిలించినట్లు బ్రహ్మంగారి గుడి ధర్మకర్త చల్లా వాసు తెలిపారు. గుడిలో ఉన్న ఉత్సవ విగ్రహాలను దొంగలు తీసుకెళ్లలేదు. సమాచారం అందుకున్న దువ్వూరు ఎస్ఐ అరుణ్ రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి గుడి వద్దకు చేరుకుని సమాచారం సేకరించారు. కడప నుండి పోలీస్ జాగీలన్నీ రప్పించగా గుడి వద్ద నుండి జాగీలం స్థానిక ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇంటి వద్ద ఆగింది. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని దువ్వూరు ఎస్ఐ అరుణ్ రెడ్డి తెలిపారు. దువ్వూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ఉదయం పూజారి వచ్చి దీపారాధన చేయడం కోసం గుడి తెరుస్తానే వాకిలి పాల్గొట్టి ఉండడం గమనించినాడు. అటు నుంచి వచ్చిన దొంగలు దేవస్థానం యొక్క ఉండిని పగలగొట్టి అక్కడ దాంట్లో డబ్బులు దొంగలించడం జరిగింది. అట్లే స్వామివారి వస్త్రాలు, కండువాలు, స్వామివారి అమ్మవారి చీరలు ఇవన్నీ కూడా చిందరబందరగా పడి ఉన్నాయి. ఒక ఇనుప రాడుతో గర్భగుడి వాకిలిని పగలగొట్టడం జరిగింది. ఈ విషయాన్ని దువ్వూరు మండల పోలీస్ వారికి తెలియజేయగా వాళ్ళు వచ్చి క్లూజ్ టీం వారిని పిలిపించి వేలిముద్రలు తీసుకొని విచారణ చేస్తామని చెప్పడం జరిగింది.